సీరియస్గా అందరూ కూడా ప్రస్తుతం లాక్డౌన్ని పాటిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ ఎక్కడో ఒక చిన్న లోపం అండి, ఏంటంటే ఇళ్ల దగ్గర మేము ఎన్ని రోజులు ఉండాలి, ఎందుకు ఉండాలి అని చెప్పి చాలామంది రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు తన్నులు కూడా తింటున్నారు పోలీసులతో. రైట్, సో దీని మీద ఇప్పుడు వాస్తవాన్ని గమనిస్తూ పోతే మనం ఉన్న సిచ్యువేషన్ని క్రైసిస్ అని చెప్తూ ఉంటాం మనం. ఈ యొక్క క్రైసిస్ సిచ్యువేషన్ అనేది చెప్పి రాదు, సడన్గా తెలియకుండా అంచనా అనేది తెలియకుండా వచ్చేటువంటి సిచ్యువేషన్ క్రైసిస్ అంటారు. మామూలుగా వాస్తవానికి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి, దైనందిన జీవితంలో వచ్చే ఒత్తిడికి ఈ యొక్క క్రైసిస్ సిచ్యువేషన్కి తేడా తెలుసుకోవాలి. మనిషి జీవితంలో ప్రతిరోజు ఎన్నో రకాలైనటువంటి మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటాడు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు దాన్ని స్ట్రెస్ అంటూ ఉంటాం. ఇది అలాంటిది కాదు. ఇప్పుడు ఇది క్రైసిస్ అంటే మనము ఊహించినది, అంచనా వేయనటువంటిది, మన యొక్క అదుపులో లేనటువంటి యొక్క సిచ్యువేషన్ని, పరిస్థితిని క్రైసిస్ అంటూ ఉంటాం. ఇటువంటి క్రైసిస్ సిచ్యువేషన్ అనేది అన్ని విధాలుగా, ఫిజియలాజికల్గా కానీ, సైకలాజికల్గా కానీ, సోషో కల్చరల్గా కానీ, అన్ని విధాలుగా ప్రభావితం చేస్తుంది. వ్యక్తి తనను తను కోపప్ చేసుకోలేని పరిస్థితి, సమాజం తన తోడ్పాటు కల్పించలేని పరిస్థితిలో ఉన్నాం కనుక ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి మానసిక వ్యవస్థని ఇప్పుడు కనుక కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు చెప్పిన విధంగా చూస్తే పోతే గతంలో వ్యక్తి ఒక కాళ్ళకు చక్రాలు కట్టుకొని ఉదయం నుంచి రాత్రి వరకు తిరుగుతున్నటువంటి సమయం ఉండేది. అంటే నేను కూడా చూస్తున్న గత 10 సంవత్సరాలుగా ఈ ప్రపంచంలో చాలా వరకు వ్యక్తులు నిలకడ అనేది లేకుండా పరుగులు పరుగులు జీవితాన్ని గడుపుతున్నారు. అటువంటి జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తులు సడన్గా ఇంటికే పరిమితం కావాలి, బాహ్య ప్రపంచానికి పరిమితం కావద్దంటే ఎన్నో రకాలైన మానసిక సమస్యలకి, ఖచ్చితంగా పరిస్థితులకి లోనవుతూ ఉంటారు. వాస్తవంగా చూస్తే ఒక వ్యక్తి ఒకరోజంతా ఇంట్లో కూర్చొని ఎవరితో మాట్లాడకుండా ఉంటే నరకం ఏంటి అనేది అర్థమవుతుంది. ఇది అటువంటి సిచ్యువేషన్, ఒకరి ఇంట్లో ఉండి కూడా ఒకరికొకరు దగ్గర ఉండలేని పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు. అవును, సరైన క్వారంటైన్ చేసుకుంటూ సమాన బాధ్యతలు పాటిస్తూ, కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ, ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సేకరిస్తూ, ఆందోళన చెందుతూ పరిస్థితిని అర్థం చేసుకునేటువంటి ఒక రకమైన మానసికమైన ఒత్తిడితో కూడేటువంటి ఎన్నో రకాలైనటువంటి వ్యాకులతలతో బాధపడుతున్నారు. ఇటువంటి పరిస్థితిని వాస్తవంగా చూస్తే ఇది క్రైసిస్ గాను, ఇలాగే మానసిక ఉద్దీపనలకి కారణమైనటువంటి పరిస్థితిగా మనం గమనించాలి. ఈ యొక్క పరిస్థితిలో ఉన్న సమయంలో ఎన్నో రకాల మానసిక సమస్యలకి కారణమవుతూ ఉంటుంది. ఒకటి యాంగ్జైటీ, అంటే ఏమి జరుగుతుందో, ఏమవుతుందో, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందో, పక్కనింటి వాళ్ళకి ఏమవుతుందో, పక్కనింటి వాళ్ళకి వస్తే నా పరిస్థితి ఏంటి అనేటువంటి అంచనాలు అనేది ఊహకు అందనటువంటి అంచనాలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క వ్యాకులత వలన వ్యక్తి ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ ఆలోచనలకి కారణభూతమవుతుంది. ఎప్పుడైతే వ్యక్తిలో నెగిటివ్ ఆలోచనలు దాపరిస్తూ ఉంటాయో దానికి అనుగుణమైన చర్యలు తీసుకునేందుకు కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి భయాందోళనలు చెందుతున్న సమయంలో దైనందిన జీవితంలో కావాల్సినటువంటి లైఫ్ సైకిల్లో నిద్ర అనేది తగ్గుతుంది. నిద్ర తగ్గడం వల్ల బాడీలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. అంటే హెడేక్ రావడం కానీ, బాడీ పెయిన్స్ రావడం కానీ, ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా మానసికంగా ఇంట్రెస్ట్ లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాగా ఒక వ్యక్తి ఫిజియలాజికల్గాను, సైకలాజికల్గాను, సామాజికంగా కూడా తను సపరేట్ అవుతున్నాడు కనుక కుంగిపోతుంటాడు. కనుక ఈ యొక్క స్థితిని క్రైసిస్గా మనం పరిగణించాలి. దీని క్రైసిస్ని ఎంతో విధంగా ఒంటరిగా ఎదుర్కొనాలి, ఉమ్మడిగా ఎదుర్కొనాల్సి ఎలా అధిగమించాలనేది మనం